వెల్కమ్ టు భారత్ బులెటిన్. నేను మీ న్యూస్ రీడర్ ప్రసాద్ పురం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కేంద్రంగా ప్రభుత్వ స్థలాలను, వంకపురంబోకు స్థలాలను రాత్రికి రాత్రి ఆక్రమిస్తున్నారని పలువురు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కబ్జాదారులు ఆక్రమించడమే కాదు, ఆక్రమించిన స్థలాలలో దర్జాగా భారీ నిర్మాణాలు కూడా చేపడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. బ్రహ్మంగారి మఠం నడిబొడ్డులో రహదారికి పక్కన వ్యాపారాలు జోరుగా సాగుతుండటంతో ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడిందని, పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడట్లేదన్న తీరున ఆక్రమించిన స్థలం చుట్టూ పరదాలు ఏర్పాటు చేసి తెరచాటుగా నిర్మాణాలను చేపడుతున్నట్టుగా సమాచారం. కళ్ళ ముందు అక్రమ కట్టడాలు కడుతున్నా సరే అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు పంచాయతీ అధికారులు కానీ పట్టనట్టుగా ఉండడంతో విలువైన ప్రభుత్వ స్థలాలు అక్రమార్కుల పరమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.